నుంచి బాసర్కు వెళ్ళే మధ్యలో ఈ సారంగపూర్ దేవాలయం ఉంది. నిజామాబాద్ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం కట్టారని స్థానికులు చెబుతారు. ఈ ఆలయానికి కొన్ని వందల నాటి చరిత్ర ఉందని పురాణాలు మనకు చెప్తూ ఉన్నాయి. సారంగపూర్ దేవాలయం యొక్క చరిత్ర ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. నిజామాబాద్ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో నిజామాబాద్ నుంచి బాసర్కి వెళ్ళే మధ్య 7 కిలోమీటర్ల అడవిలో ఉంటుంది ఈ సారంగపూర్ ఆంజనేయ స్వామి ఆలయం. ప్రాచీన కాలంలో ఇక్కడ మొత్తం అడవి ఉండేదట. ఇక్కడ ఎత్తైన కొండపై ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిసిండని పురాణాలు మనకి చెప్తూ ఉన్నాయి. సారంగపూర్ దేవాలయంకి కొన్ని వందల ఏళ్ల నాటి చరిత్ర ఉంది. 425 ఏళ్ల క్రితం బాగా కరువు వచ్చిందట. ఆ కరువు పోవాలంటే ఏం చేయాలో అర్థం కాక ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజు నిజాం అంటే ఇందూర్లో ఉన్న బ్రాహ్మణులు పూజ చేయాలని చెప్పాడట. పూజ చేసిన తరువాత వర్షాలు పడకపోతే మీకు మరణం తప్పదు అని చెప్పాడట. అప్పుడు బ్రాహ్మణులు అంతా పక్కనే ఉన్న సారంగం అనే అడవిలోకి పూజ చేయడానికి వెళ్ళారు. కానీ 11 రోజులైన వర్షాలు పడలేదు. ఆ సమయంలోనే ఛత్రపతి శివాజీ గురువైన సమర్థ రామదాసు పక్కనుంచి వెళ్ళాడు. ఆయన వెళ్ళడం చూసి విషయం తెలుసుకొని తపస్సు చేశారట. ఆయన తపస్సు ఫలితంగా ఇక్కడ ఆంజనేయ స్వామి వెలిసిండని మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ ఆలయం 16వ శతాబ్దంలో కట్టారని, ఆ స్వామివారు అంతకు ముందే ఉండొచ్చు అని ఇంకొంతమంది చెప్తూ ఉన్నారు. ఈ దేవాలయంలో మనకి కొన్ని సమాధులు కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆలయంలో మఠాధిపతులుగా పనిచేసిన వాళ్ళ 13 మంది సమాధులు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆలయంలో శివరాత్రి రోజు ఉత్సవాలు, ప్రతి శనివారం ప్రత్యేక పూజలు జరుపుతారు. అలాగే హనుమాన్ జయంతి రోజున అంగరంగ వైభవంగా జరుపుతారని ఇక్కడ స్థానికులు మనకి చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు రుద్రాంజనేయ స్వామిగా పూజలు అందుకుంటూ ఉన్నాడు. ఈ ఆలయానికి ఆంధ్ర, తెలంగాణ కాకుండా ఇంకా వేరే వేరే చోటు నుంచి ఈ స్వామి దర్శనం కోసం భక్తులు వస్తూ ఉంటారు.